హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం క్రౌనెట్ యాప్ ద్వారా పేటిఎం క్యాష్ ఎలా యరంజ్ చేయాలో తెలుసుకుందాం యాప్ చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు సో కొందరికి పేమెంట్స్ కూడా వచ్చాయన్నమాట సో జెన్యున్గా అయితే పేమెంట్ ఇస్తుంది సో ఎవరైతే చిన్న చిన్న సర్వీస్ కంప్లీట్ చేస్తూ మనీ అరేంజ్ చేయాలనుకుంటున్నారో సో వీడియో చివరి ఎవరి వరకు చూడండి మీకు క్లారిటీ అయితే ఇస్తాను సో అంతేకాకుండా ఇంతకుముందు నేను రాకుంటే ఇన్సైట్ అని చెప్పి అలాగే ప్యానల్ స్టేషన్ అని కొన్ని సర్వే వెబ్సైట్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను దానిలో కూడా జెన్యున్గా అయితే పేమెంట్ వస్తుంది సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఒకసారి కూడా చెక్ చేయండి సో కొందరు సబ్స్క్రైబర్స్ కూడా నాకు పేమెంట్ ప్రూఫ్స్ అయితే పంపించారు ఇక్కడ రాకుంటే ఇన్సైట్ అని చెప్పి సో దీనికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్స్ కూడా అయితే సెండ్ చేశారు ఇక్కడ చూడండి హండ్రెడ్ రూపీస్ ఒకరైతే సెండ్ చేశారు అలాగే మరొక సబ్స్క్రైబర్కి హండ్రెడ్ రూపీస్ అయితే రిసీవ్ అవ్వడం జరిగింది సో ఇలా ఈ సైట్స్ నుంచి కూడా ఎర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు సో ఇవి మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అప్డేట్ చేశాను సో మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే ఇక్కడ ఎవ్రీ యాప్ సంబంధించిన అప్డేట్ అలాగే పేమెంట్ ప్రూఫ్స్ ఏదైనా చిన్న చిన్న ఆఫర్స్ ఉన్నా కానీ నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తూ ఉంటాను సో తప్పకుండా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం క్రౌనీట్ యాప్కి సంబంధించి తెలుసుకుంటున్నాం కాబట్టి దానికి సంబంధించిన ప్రూఫ్ చూడండి సో ఇక్కడ చూడొచ్చు గోల్డ్ వీఐపీ క్రౌన్ ఇట్ అని చెప్పి హండ్రెడ్ రూపీస్ అయితే వచ్చిందనమాట మనకు టూ హండ్రెడ్ రూపీస్ కూడా ఒక్కొక్క సర్వీస్ నుంచి అయితే వస్తాయన్నమాట ఒక్కొక్క సర్వే నుంచి ఫైవ్ రూపీస్ అలాగే సర్వే లెంత్ని బట్టి మీరు ఇచ్చిన ఆన్సర్స్ని బట్టి మీకు రివార్డ్ అయితే ఉంటుంది సో అది ఎంత ఉంటుంది అనేది మనం చెప్పలేం కానీ సో మీకు పేటిఎం క్యాష్ వస్తే మాత్రం పేమెంట్ అయితే పక్కా వస్తుంది సో కొందరు నెంబర్ అని తెలుసు నాకు సో అందుకని ఈ సబ్స్క్రైబర్ని స్క్రీన్ రికార్డు కూడా అడిగాను సో అది కూడా సెండ్ చేశారు నేను అది కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా రిజిస్టర్ అవ్వాలో తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ లైక్ దిస్ వీడియో Subscribe to the channel click on this bell icon select all for latest video notifications యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది సో మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి సో మీరు పేటీఎం నెంబర్ ఉంటే పేటీఎం నెంబర్ ఇవ్వండి ఇక్కడ నెక్స్ట్ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి మీకు ఒక ఓటీపీ వస్తుంది వెరిఫై చేయండి సో వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ అని ఉంటుంది సో యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి అలాగే మీరు ఇక్కడ ఫేస్బుక్ అయితే లింక్ చేయాల్సి ఉంటుంది సో మీ ఫేస్బుక్ అకౌంట్ ఏదైతే ఉందో సో అది కూడా మీరు ఇక్కడ లింక్ చేయండి నెక్స్ట్ లొకేషన్ అయితే అడుగుతుంది సో మీరు లొకేషన్ ఏదైతే ఉందో సో అది ఇక్కడ అయితే ఎంటర్ చేయండి నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు షో మీ హౌ అని చెప్పి సో ఇవైతే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి కావాలంటే మీరు ఇవన్నీ చూడొచ్చు సో ఇక చూడండి మనకి మై యాక్టివిటీలోనే మనకి ఏవైతే స్క్రాచ్ కార్డ్స్ వచ్చాయో లేదంటే ఏదైనా రివార్డ్స్ వచ్చాయో సో మనం ఇక్కడ నుంచి అయితే చెక్ చేయొచ్చు సో ఇవన్నీ మీకు కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మీకు ప్రొఫైల్ సర్వే అయితే వస్తుంది అందుట్లో మీ నేమ్ అలాగే మీ ఏజ్ ఎంత అని అడుగుతుంది సో మీరు ఎయిటీన్ ఇయర్స్ అది అబౌండ్ ఇలా సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి నెక్స్ట్ వేర్ లివ్ సో ఇక్కడ కూడా ఆ లొకేషన్ అయితే అడుగుతుంది సో వీటిలో లేకపోతే ఇక్కడ ఆధార్ అని సెలెక్ట్ చేసుకుని మీ లొకేషన్ అయితే ఇచ్చి ఫినిష్ అనే దాని మీద క్లిక్ చేయండి మీకు ఒక స్క్రాచ్ కార్డ్ అయితే వస్తుంది సో ఇక్కడ చూడొచ్చు మై యాక్టివిటీలో ఒక స్క్రాచ్ కార్డ్ అయితే వచ్చిందనమాట సో దీన్ని స్క్రాచ్ చేయండి మీకు రష్ టికెట్స్ కానీ లేదా పేటిఎం క్యాష్ కానీ వస్తుందనమాట లేదా క్రౌన్స్ కూడా రావచ్చు సో ఫస్ట్ సర్వే కాబట్టి మనకి మాక్సిమం రష్ టికెట్స్ ఆర్ క్రౌన్స్ వస్తాయి పేటిఎం క్యాష్ లెక్కీ అయితే రావచ్చు సో కొ వస్తే మీకు రిడీమ్ అయితే అవుతుందనమాట సో ఇప్పుడు నేను యాప్ అయితే ఓపెన్ చేసి ఎలా సర్వీస్ కంప్లీట్ చేయాలి సో ఎక్కడ ఉంటే సర్వీస్ అనేది చూద్దాం సో ఇక్కడ చూడండి ఇక్కడ అప్లోడ్ ఎనీ బిల్ అని ఉంది కదా సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా షాపింగ్ చేశారనుకోండి సో అక్కడ మీకు ఒక బిల్ అయితే ఇస్తారు కదా ఆ ప్రోడక్ట్ సంబంధించిన సో ఆ బిల్స్ని కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేస్తే మీ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి సో దట్ మీకు రివార్డ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి అనమాట సో ఇది కానికన్నా మనం సర్వీస్ కంప్లీట్ చేస్తేనే బెస్ట్ అనుకుంటున్నాను నేను సో దీనికోసం ఇక్కడ ఒక హ్యాండ్ సింబల్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ చూడండి టేక్ సర్వే అని ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే మీ దగ్గర అవైలబుల్గా ఉన్న సర్వేస్ ఉన్నాయో సో అవి అయితే చూపిస్తుంది ఇక్కడ క్లిక్ సెల్ఫీ అని ఉంది మీరు కావాలంటే సెల్ఫీ అప్లోడ్ చేయొచ్చు సో మీ అది మీ ఇష్టం నేనైతే అప్లోడ్ చేయలేదు ఇంకా టేక్ సర్వే అని ఉంది కదా దీని మీద క్లిక్ చేశాను ఒకవేళ మీకు సర్వేస్ అవైలబుల్గా ఉంటే ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కంప్లీట్ చేయొచ్చు సో ఇక్కడ సిగ్నల్ అయితే లేదు ప్రజెంట్ సో ఇంకా మీకు సర్వేస్ అనేవి మీ మొబైల్ మెసేజెస్ కూడా వస్తాయి అన్నమాట సో అవి కూడా కంప్లీట్ చేయొచ్చు సో ఇక్కడ చూడండి నేను నా మెసేజెస్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తాను ఇక్కడ చూడండి క్రౌన్ నెట్ నుంచి కొన్ని మెసేజెస్ అయితే వచ్చాయి కదా సో వీటిలో ఒకటి ఓపెన్ చేస్తున్నాను సో మీరు ఈ లింక్ ద్వారా మీరు సర్వీస్ కంప్లీట్ చేసినా కానీ మీకు పేటీఎం క్యాష్ అయితే వస్తుంది సో ఇక్కడ చూడండి టూ హండ్రెడ్ రూపీస్ పేటిఎం క్యాష్ అని చెప్పి అలాగే హండ్రెడ్ రూపీస్ పేటిఎం క్యాష్ అని చెప్పి సో ఇలా మీకు సర్వీస్ అనేవి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కూడా సెండ్ చేస్తూ ఉంటారు ఈ లింక్ను ఓపెన్ చేసి మీరు సర్వీస్ కంప్లీట్ చేసినా కానీ మీకు పేటీఎం క్యాష్ అయితే వస్తుంది అంతేకాకుండా ఇక్కడ మనకి రష్ టికెట్స్ అని ఉంటాయి సో ఆ రష్ టికెట్స్ కూడా వస్తాయి అనమాట సో వాటిని ఎలా యూజ్ చేయాలో కూడా తెలుసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ త్రీ లైన్స్ మీద క్లిక్ చేయండి వ్యూ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి ఇక్కడ చెక్ మై ప్రోగ్రెస్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ చూడండి నాది జీరో పర్సెంట్లో ఉంది సో ఇవైతే కంప్లీట్ చేయాలన్నమాట అంటే ఫైవ్ బిల్స్ అప్లోడ్ చేస్తే ట్వంటీ పర్సెంట్ టెన్ గేమ్స్ ఆడితే ట్వంటీ పర్సెంట్ సో ఇవాళ అయితే కొన్ని ప్రోగ్రెసెస్ అయితే ఉన్నాయి కదా సో ఇది ఎంత కంప్లీట్ చేస్తే మనకి ప్రొఫైల్ అయితే కంప్లీట్ అయిపోతుంది సో ఇంకా బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మై యాక్టివిటీ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి ఇంతకుముందు మీకు ఏదైతే రివార్డ్స్ వచ్చాయో ఒకవేళ సర్వేలో మీరు పేటింగ్ క్యాష్ కనుక విన్ అయినట్లయితే సో మీకు మై యాక్టివిటీలో చూపిస్తుంది అనమాట ఒకవేళ రష్ టికెట్స్ విన్ అయినా కూడా మై యాక్టివిటీలో చూపిస్తుంది మన సబ్స్క్రైబర్ వీడియో పంపారు కదా సో అదైతే ఇప్పుడు చూద్దాం సో ఇది చూడండి ఇది మన సబ్స్క్రైబర్ అయితే నాకు వాట్సాప్లో సెండ్ చేశారు తను ఇంతకుముందు ఎంత అయితే పేటిఎం క్యాష్ అరేంజ్ చేశారో సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అలాగే పేమెంట్ ప్రూఫ్ అయితే ఇక్కడ చూపించారనమాట ఇక చూడండి మై యాక్టివిటీ మీద క్లిక్ చేసినట్లయితే ఒకవేళ మీకు రష్ టికెట్స్ వస్తే రష్ టికెట్స్ చూపిస్తుంది క్రౌన్స్ వస్తే క్రౌన్స్ చూపిస్తుంది పేటీఎం క్యాష్ వినేటట్లయితే పేటిఎం క్యాష్ అయితే వస్తుంది సో మీకు ప్రతి దాంట్లోనూ పేటిఎం క్యాష్ వస్తుంది అంటే సో మీరు సర్వేలు ఎంతను బట్టి ఎంత పేటిఎం క్యాష్ విన్ అయ్యారో కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇక చూడండి సో ఇవన్నీ కొన్ని పెండింగ్లో ఉంటాయి కొన్ని అప్రూవల్ అవ్వాలి ఇక్కడ చూడండి ఫైవ్ రూపీస్ పేటిఎం క్యాష్ ఒకటి వచ్చింది ట్వంటీ సిక్స్ ట్వంటీ సెకండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సో అలాగే నైన్టీన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ అలాగే రీసెంట్గా వచ్చినా కూడా ఇప్పుడైతే చూద్దాం ఇక చూడండి హండ్రెడ్ రూపీస్ పేటింగ్ క్యాష్ ఒకటి ఫోర్త్ సెప్టెంబర్ని వచ్చింది అలాగే టూ హండ్రెడ్ రూపీస్ పేటింగ్ క్యాష్ ఒకటి సిక్స్త్ సెప్టెంబర్ని వచ్చింది ఫిఫ్టీ రూపీస్ పేటింగ్ క్యాష్ వచ్చేసి ట్వెల్త్ సెప్టెంబర్ని అయితే వచ్చిందనమాట ఇక్కడ చూడండి ఎప్రూవ్డ్ అని ఉంది కదా ఎప్రూవ్డ్ అంటే ఎప్రూవ్ అయిన తర్వాత మనకి పేటిఎంలోకి సెండ్ చేస్తారనమాట సో ఒకవేళ పెండింగ్లో ఉంటే మనకి టైం పడుతుంది ఒక సెవెన్ టు టెన్ డేస్ ఎప్రూవ్ అవడానికి ఎప్రూవ్ అయిన వెంటనే మీకు పేటిఎంలోకి అయితే మనీ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు చూద్దాం తన పేటిఎం వాలెట్లోకి ఓపెన్ చేసి సో పేమెంట్ అలా వచ్చిందో చూపిస్తాం సో ఇక్కడ చూడొచ్చు క్యాష్ బ్యాక్ రిసీవ్ ఫ్రమ్ గోల్డ్ విఐపి గ్రౌండ్ నీట్ అని చెప్పి ఓ ఫ్రెండ్స్ ఇంకా ఇన్వైట్ అన్న ఎర్నా అని కూడా ఉంది సో ఇక్కడ ఇన్వైట్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మీ రెఫరల్ కూడా అలాగే రెఫరల్ లింక్ అయితే కనిపిస్తుంది సో మరి కావాలంటే ఇక్కడ నుంచి రెఫర్ చేయొచ్చు ఇక్కడ మీరు రెఫర్ చేస్తే రష్ టికెట్ లేదా పేటిఎం క్యాష్ లేదా క్రౌన్స్ అయితే వస్తాయని చెప్తున్నారు సో మాక్సిమం ఇక్కడ రష్ టికెట్స్ ఆ క్రౌన్స్ అయితే వస్తాయి పేటిఎం క్యాష్ లెక్క అయితే వస్తుంది సో ఇంకా మీ దగ్గర వచ్చిన రష్ టికెట్స్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం రష్ టికెట్ని యూజ్ చేయడానికి ఇక్కడ మై యాక్టివిటీ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ గేమ్కి సంబంధించిన సింబల్ కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ కాస్త కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ వీక్లీ రష్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి జాయిన్ నేను ఎవ్రీ ఫ్రైడే అట్ త్రీ పిఎం అని ఉంది సో మీ దగ్గర ఏవైతే రష్ టికెట్స్ వచ్చాయో సో అది ఎవ్రీ ఫ్రైడే త్రీ పిఎంకి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట అంటే జాయిన్ అవ్వచ్చు ఇట్లో సో ఇక్కడ చూడండి నా దగ్గర త్రీ రష్ టికెట్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ ఒక నెంబర్ అయితే స్క్రోల్ అవుతుంది కదా సో ఈ నెంబర్ అనేది మన టిక్కెట్లో ఉన్న నెంబర్తో మ్యాచ్ అయితే మీకు సమ్ వాచర్స్ లేదా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట సో ఇక్కడ చూడండి బుక్ మై షో వాచర్ కానీ సో లేనట్లయితే కొన్ని వాచర్స్ అయితే ఉన్నాయి కదా సో అన్నీ ఇక్కడైతే చూపిస్తుంది సో మీరు ఇవి విన్ అయ్యే అవకాశం ఉందనమాట సో ఎవరెవరు విన్ అయ్యారో కూడా మనకి ఇక్కడైతే చూపిస్తున్నారు కింద సో మీరు కావాలంటే ఇవి కూడా చెక్ చేసుకోవచ్చు ఇంకా కండిషన్స్ అని ఉంది సో దీని మీద క్లిక్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు సో మీకు ఇక్కడ గ్రోసరీ షాపింగ్ ఫుడ్ సో ఇవన్నీ మీకు ఎలా ఉపయోగపడతాయి సో ఏమేమి ఇస్తారు సో అన్నీ ఇక్కడైతే ఉన్నాయన్నమాట ఐఫోన్ ఎక్స్ఆర్ కూడా ఉందంట సో ఎవరికి వస్తుందో తెలియదు మనకి సో అది రాకపోవచ్చు మేబీ సో ఈ విధంగా రష్ టికెట్స్ అయితే యూజ్ అవుతాయి అలాగే మీరు క్రౌన్స్ యూజ్ చేయాలనుకున్న క్రౌన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ సో అవేంటినీ క్లెయిమ్ కూడా చేసుకోవచ్చు మీరు ఇక్కడ రెడీమ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను నేను ఇక చూడండి మీ దగ్గర క్రౌన్స్ అన్నట్లయితే ఇక్కడ చూడండి కరెక్ట్కి సంబంధించిన కూపన్స్ ఉన్నాయో సో అవి అయితే కనిపిస్తున్నాయి వీటిలో మీకు ఏదైనా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే ఈ కూపన్స్ లేదా వాచర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి అమెజాన్ వాచర్ కూడా ఉంది ఇక్కడ బుక్ మై షో వాచర్ కూడా ఉంది సో అమెజాన్ వాచర్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే సో మీరు ఇక్కడ ఎన్ని క్రౌన్స్ ఉన్నాయో మీ దగ్గర అయితే చూపిస్తుంది ఇక్కడ ఒకవేళ ఫిఫ్టీ రూపీస్ రిడీమ్ చేయాలనుకుంటే ఇక్కడ హండ్రెడ్ క్రోన్స్ ఉండాలి హండ్రెడ్ రూపీస్ రిడీమ్ చేయాలంటే టూ హండ్రెడ్ క్రౌన్స్ అయితే ఉండాలన్నమాట సో ఇలా మీరు సర్వీస్ కంప్లీట్ చేయండి రిఫర్ చేయండి అలాగే బిల్స్ అప్లోడ్ చేయండి మీకు క్రౌన్స్ లేదా పేటిఎం క్యాష్ లేదా రష్ టికెట్స్ అయితే వస్తుందనమాట ఓవరాల్గా ఈ యాప్ యూస్ చేయడం వల్ల బెనిఫిట్ తప్ప లాస్ అయితే ఏం లేదు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియోలో చెప్పాలనుకుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ వచ్చి వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్